మాచర్లలో అక్రమంగా తరలిస్తున్న 40 క్వింటాల రేషన్ బియ్యాన్ని ఆదివారం విజిలెన్స్ సిఐ వంశీధర్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. విజిలెన్స్ తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ముందుగా అందిన సమాచారం మేరకు రామవరం జంక్షన్ సమీపంలో 2 వాహనాల్లో తరలిస్తున్న 80 టిక్కీల రేషన్ బియ్యంతో పాటు 2 నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. బియ్యాన్ని ఎమ్మెల్సీ పాయింట్ కు తరలించామన్నారు. ఈ దాడుల్లో పట్టణ ఆర్ఐ శ్రీధర్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. నిన్న మాకు రాయవరం జంక్షన్ వద్ద వీడియో స్టేట్ వచ్చేసరికి మాచర్ల నుంచి కమ్మపాడు వెళ్తాము. ఎంక్వైరీ చేస్తే ఓడిస్ మోహన్ రెడ్డి దగ్గర శ్రీనివాస సంబంధించిగా అక్కడ వీళ్ళు గణపతి మండలంలో ఉండాలి ఉప్పపాడు సంబంధించి చేసి అక్కడ ఎత్తుకొని మన మాచల మండలం కుమ్మపాడు తీసుకెళ్తారని చెప్పి చేస్తాను. అందుకని ఒకటే రైస్ సిక్స్ చేశాను, లేకపోతే సిక్స్ చేశాను మీరు తీసుకు చేస్తాను. నిన్న మాకు రాయవరం జంక్షన్ వద్ద వీడియో స్టేట్ వచ్చేసరికి మాచర్ల నుంచి కమ్మపాడు వెళ్తాము. ఎంక్వైరీ చేస్తే ఓడిస్ మోహన్ రెడ్డి దగ్గరికి శ్రీనివాస సంబంధించిగా అక్కడ వీళ్ళు గణపతి మండలంలో ఉండాలి ఉప్పపాడు సంబంధించి చేసి అక్కడ ఎత్తుకొని మన మాచల మండలం కుమ్మపాడు తీసుకెళ్తారని చెప్పి చేస్తాను. అందుకని ఒకటే రైస్ సిక్స్ చేశాను, లేకపోతే సిక్స్ చేశాను మీరు తీసుకు చేస్తాను.